నమస్కారం. కృష్ణదేవరాయల రాజ్యం, ఆయన చాలా పరాక్రమవంతుడైన రాజు అని మీకు అందరికీ తెలుసు. పటిష్టమైన రాజ్యం, సైన్యం, ఎంతోమంది దండ నాయకులు ఆయన కింద పనిచేసేవారు. విజయనగర సామ్రాజ్యం పైన దక్షిణాది నుంచి ఒక దండయాత్ర జరిగింది అనుకుందాం. అదే సమయంలో పశ్చిమాన్ నుంచి, ఉత్తరాన్ నుంచి కూడా వేరే వేరే రాజులు దండెత్తారు. అప్పుడు కృష్ణదేవరాయల రాజ్యం, సైన్యం, ఆయన ప్రతిస్పందన ఎలా ఉంటుంది? ఆయనకి పటిష్టమైన సైన్యం ఉంది. మూడు వైపులా శత్రు సేనలు దండెత్తి వచ్చినా దాన్ని తిప్పికొట్టగలిగినంత శక్తి సామర్థ్యాలు ఆయనకి, ఆయన సైన్యానికి, అక్కడ దండనాయకులకి ఉన్నాయని మనందరూ తెలుసు. అదే ఒక బలహీనమైన రాజ్యం, రాజు, ఆయన రాజ్యం పైన శత్రు సేనలు దండెత్తి వచ్చాయి. అలాంటప్పుడు అదే సమయంలో మరోవైపు నుంచి, మరో పక్క నుంచి మరో శత్రు సైన్యం గనక దాడి చేస్తే, ఆ రెండు వైపులా లేదా అంతకంటే ఎక్కువ వైపులా ముప్పేట అంటారు, ముప్పేట జరుగుతున్న దాడిని ఆ బలహీనమైన రాజ్యం, రాజు, అతని సైన్యం తట్టుకోగలదా? ఆలోచించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో మీకు కాసేపు తర్వాత అర్థమవుతుంది. కరోనా వ్యాక్సిన్ ఇవాళ అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు. మీరు గమనించారో లేదో, కరోనా వ్యాక్సిన్ సామాన్య ప్రజలకి, పోలీసులు, డాక్టర్లు అలాంటి వారిని మినహాయించి సాధారణ ప్రజానీకానికి వ్యాక్సిన్ వేయడం మొదలుపెట్టిన నేపథ్యంలోనే మన దేశంలో ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోయినాయి, మరణాలు పెరిగిపోయినాయి, రెండో వేవ్ మొదలైంది. ఇలాగే ప్రపంచంలోని అనేక ఇతర దేశాల్లో జరిగింది. ఆ దేశాలేమిటి, ఎందుకు అలా జరుగుతోంది, దీనికి సంబంధించి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేమిటో నేను రెండో వీడియోలో, ఇది మూడు పార్ట్లుగా, ఈ కరోనా వ్యాక్సిన్ సంబంధించి మూడు పార్ట్లుగా చేస్తున్న వీడియో ఇది మొదటి వీడియో. కాబట్టి భారతదేశంతో పాటు ఇంకా ఏ దేశాల్లో వ్యాక్సిన్తో పాటు కరోనా కేసులు, మరణాలు పెరిగాయి, ఎందుకు పెరిగాయి, దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఏం చేయాలి అన్నది నేను రెండో వీడియోలో పెడతాను. ఇప్పుడు ఈ వీడియో అందరికీ అర్థం కావడం కోసం, సాధారణ ప్రజల కోసం, అందుకే చాలా సింపుల్ భాషలో అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. అసలు వ్యాక్సిన్ అంటే ఏమిటి? వ్యాక్సిన్ అంటే వైరస్ని శరీరంలో ఎక్కించుకోవడం అని కొంతమంది అనుకుంటున్నారు. ఇది తప్పు, ఇది సరికాదు. వ్యాక్సిన్ అంటే వైరస్ కాదు, వ్యాక్సిన్ అంటే వైరస్ని చంపే మందు కూడా కాదు. మరేంటి వ్యాక్సిన్ అంటే? వ్యాక్సిన్ అంటే వైరస్ లాంటిది, ఇంగ్లీష్లో చెప్పాలంటే సింథటిక్ సబ్స్టిట్యూట్, వైరస్ లాంటిది వ్యాక్సిన్. ఇది ఎలా పనిచేస్తుంది? ఈ వ్యాక్సిన్ని వ్యక్తి శరీరంలోకి ఎక్కిస్తే ఆ వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ వ్యవస్థ, రక్షక వ్యవస్థ, ఇది నిజమైన వైరస్ అని అనుకుని దానిపై దాడి చేయడం మొదలెడుతుంది. దానిపై యుద్ధం చేసి 15 రోజులకి దాని నుంచి రక్షణ పొందడం కోసం యాంటీబాడీలని ఉత్పత్తి చేస్తుంది. ఇదే కీలకం ఇక్కడ. ఈ యాంటీబాడీలు భవిష్యత్తులో నిజమైన వైరస్ సోకితే దాని నుంచి వ్యక్తికి రక్షణను అందిస్తాయి. రెండు డోసుల వ్యాక్సిన్, ఎందుకంటే ఈ వీడియోలో పెద్ద అవసరం లేదు, అది ఒక డోసుతో వచ్చే యాంటీబాడీలు సరిపోలేదు కాబట్టి రెండో డోసు అంటున్నారు, అది వేరే పాయింట్, తర్వాత మాట్లాడదాం దాని గురించి. సో ఇది వ్యాక్సిన్ చేసే పని ఏమిటి? యాంటీబాడీలను ఉత్పత్తి చేసేలా ఆ వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ వ్యవస్థను ప్రేరేపిస్తాయి, లేదా మరో విధంగా చెప్పాలంటే ఇమ్యూనిటీ వ్యవస్థ దానిపై దాడి చేస్తుంది, యాంటీబాడీని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే వ్యాక్సిన్ మీ శరీరంలోకి ఎక్కించారంటే యుద్ధం మొదలైనట్టే. ఇక్కడ యుద్ధానికి ఒక పక్క మీ సైన్యం, అదే ఇమ్యూనిటీ వ్యవస్థ, మరోపక్క ఈ డూప్లికేట్ వైరస్, అది వైరస్ కాదు, భయపడద్దు, వైరస్ని ఎవరు ఎక్కించరు వ్యాక్సిన్ పేరుతో, వైరస్ లాంటిది కానీ మన ఇమ్యూనిటీ వ్యవస్థను ట్రిక్ చేయడం అనమాట. అది మంచి సూత్రమే, అలాగే యాంటీబాడీలు వస్తాయి, ఇందులో ఏమీ తప్పు లేదు. ట్రిక్ చేసి యాంటీబాడీలు ప్రొడ్యూస్ చేయడం. ఇంతకీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీకు ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్న 15 రోజులు, ముఖ్యంగా మొదటి డోసు వ్యాక్సిన్ వేసుకున్న 15 రోజుల పాటు వ్యక్తి యొక్క ఇమ్యూనిటీ వ్యవస్థ, రక్షక వ్యవస్థ బాగా బలహీన పడిపోతుంది.
బలహీన పడింది అనడం కన్నా ఎంగేజ్ అయి ఉంది అని చెప్పడం కరెక్ట్ మాట లేదా అది ఒక యుద్ధం చేస్తోంది దేంతో యుద్ధం చేస్తోంది వైరస్ లాంటి దాంతో యుద్ధం చేస్తోంది ఇప్పుడు కృష్ణదేవరాయలు బలహీనమైన రాజు ఆ పోలిక మళ్ళీ వెళదాం మీరు మీ శరీరం మీ శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థ కృష్ణదేవరాయల్లా బలంగా ఉంటే అప్పుడు వేరు కానీ మీ యొక్క ఇమ్యూనిటీ వ్యవస్థ మీ సైన్యం ఇమ్యూనిటీ వ్యవస్థే సైన్యం అందులో తెల్ల రక్త కణాలు ఇంకా ఇతరత్ర టీ సెల్స్ బి సెల్స్ ఎన్కే సెల్స్ ఇంకా చాలా ఉన్నాయి లింఫోసైట్స్ లో భాగంగా ఆ వివరాలు ఇప్పుడు వద్దు సో ఇది సైన్యం మీకు ఉన్న సైన్యమే బొటాబొట్టిగా అంతంత మట్టుకుంటే ఒక పక్క ఉత్తరాది నుంచి మరో పక్క దక్షిణాది నుంచి మరో పక్క పశ్చిమాది నుంచి తూర్పు నుంచి ముప్పేట దాడి జరిగితే మీ సైన్యం తట్టుకోగలదా ఆలోచించండి ఏంటి దానికి దీనికి పోలిక అంటారా ఒకటి మీకు ఇది వరకే కరోనా ఉంది కరోనా లక్షణాలు ఉన్నాయి చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ యొక్క వ్యాక్సిన్ అంటే కరోనాని చంపే మందు కాబట్టి వ్యాక్సిన్ వేసుకుంటే కరోనా పోతుందని లక్షణాలున్నా వెళ్ళి ఆర్టీపీసీఆర్ చేసుకోకుండా వ్యాక్సిన్ వేసుకుంటున్నారు అప్పుడు ఏమవుతుంది లక్షణాలున్నా కరోనా సోకినా మీరు వ్యాక్సిన్ వేసుకుంటే ఏమవుతుంది ఇది వరకే ఒక శత్రు సైన్యం మీ శరీరంలో ఉంది మరో సైన్యం అది డూప్లికేట్ సైన్యమే కానీ బట్ దాంతో కూడా మీ ఇమ్యూనిటీ వ్యవస్థ పోరాటం మొదలెడుతుంది దీంతో చేయగలదా యుద్ధం దాంతో చేయగలదా దాని కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది మీ శరీరంలో మీ సైన్యం అంతంత మాత్రంగా ఉంది అలాంటప్పుడు ఏమవుతుంది కాబట్టి మీరు చేయాల్సింది ఏమిటంటే వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్లే ముందు మీ ఆరోగ్యాన్ని సరిచూసుకోండి వీలుంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకోండి మీకు కరోనా పాజిటివ్ ఉన్నప్పుడు పొరపాటును కూడా వ్యాక్సిన్ కోసం వెళ్లొద్దు అలా వెళితే ప్రాణాన్ని మీరు రిస్క్లు పెట్టిన వాళ్ళు అవుతారు దయచేసి అర్థం చేసుకోండి పూర్తిగా ఆరోగ్యం బాగున్నప్పుడే వ్యాక్సిన్ కి వెళ్ళాలి అందరికీ ఆర్టీపీసీఆర్ చేసుకోవడం సాధ్యపడకపోవచ్చు ఆర్టీపీసీఆర్ లో చాలా సార్లు ఫాల్స్ నెగిటివ్ అంటే శరీరంలో కరోనా వైరస్ ఉన్నా అది లేదని చెప్తుంది ఆ టెస్ట్ లో ఉన్న ఫాల్ట్ అది వదిలేసండి ప్రస్తుతానికి కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మీకు జ్వరం దగ్గు తలనొప్పి జలుబు కాళ్ళు చేతులు లాగడం బాడీ వీక్నెస్ స్టమక్ పెయిన్ మోషన్స్ వాతి వెన్నునొప్పి ఇలాంటి లక్షణాలు ఏది ఉన్నా ఇది కరోనా అని అనుమానించండి అప్పుడు ఆ లక్షణాల నుంచి బయటపడి మీరు పూర్తిగా ఆరోగ్యవంతులైతేనే వ్యాక్సిన్ కెళ్ళండి అనారోగ్యంతో వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లవద్దు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ క్యాన్సర్ రోగులు కీమోథెరపీ చేసుకుంటుంటే వ్యాక్సిన్ వేసుకోవచ్చా వద్దా అని డాక్టర్ని అడగాలి నెంబర్ త్రీ మీకు బీపీ షుగర్ చాలా ఎక్కువగా ఉంది కంట్రోల్ లేకుండా ఉంది అప్పుడు వ్యాక్సిన్ కోసం వెళ్లొద్దు నేను చెప్పిన మాట జరా అర్థం చేసుకోండి బీపీ ఉన్న వాళ్ళు వెళ్లొద్దని చెప్పలే నేను షుగర్ ఉన్న వాళ్ళు వెళ్లొద్దని చెప్పలే నేను నేనేం చెప్తున్నానంటే అది అన్కంట్రోల్డ్ అంటే మితిమీరుంటే వెళ్లొద్దు దాన్ని డాక్టర్ సాయంతో ఆ మందులు తీసుకుని ఒక స్థాయిలో ఒక పూర్తిగా తగ్గించలేకపోవచ్చు బీపీని పూర్తిగా తగ్గించలేకపోవచ్చు మీ యొక్క బ్లడ్ షుగర్ ని కనీసం ఒక స్థాయిలో తీసుకొచ్చి కాస్త కుదుటి పడినప్పుడు అప్పుడు మాత్రం వ్యాక్సిన్ కెళ్ళండి ఇతరత్ర అనారోగ్యాలు మీకు ఏమైనా ఉన్నా సర్జరీ చేసుకున్నా ఏదైనా చిన్న గాయం చిన్న కాదు కానీ కాస్త పెద్దగా యాక్సిడెంట్ లాంటిది అయినా ఇలా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వ్యాక్సిన్ కోసం వెళ్లొద్దు ఎందుకంటే ఈ ఆరోగ్య సమస్యలతో ఆల్రెడీ ఇమ్యూనిటీ బలహీనపడి ఉంటుంది ఆ సమయంలో దానికి ఈ యొక్క వ్యాక్సిన్ ఎక్కించి అదనపు పని పెడితే అది సరిగ్గా స్పందించదు దానివల్ల ప్రమాదం జరుగుతుంది ఇది మొదటి సెట్ ఆఫ్ పాయింట్స్ ఇక రెండవ పాయింట్ ముఖ్యమైనది ఇటీవల కాలంలో లేదు కానీ ఒక నెల రోజుల క్రితం దాకా మనం చూసాం వ్యాక్సిన్ సెంటర్లలో అసలు వేలం వెర్రిగా జనాలు వాళ్ళని తప్పు పట్టలేం ఎందుకంటే ప్రాణ భయం వ్యాక్సిన్ వేసుకుంటే ప్రాణం దక్కుతుందని వెళ్లి అక్కడ ఒకరినొకరు తోసుకోవడం తోపులాట ఏమీ కంట్రోల్ లేకుండా ఒకరినొకరు తోసుకోవడం భౌతిక దూరం అనేది దేవుడెరుగు అసలు తోపులాటలో అక్కడ ఎవరికైనా ఒకరికి సోకుంటే అది అక్కడ వచ్చిన ఆ 50 మందికి అందరి కాపాన ఎక్కువ మందికి సోకే ప్రమాదం ఉంది నిజానికి ఇలాగే రెండో వేవ్ భారతదేశంలో మొదలైంది దీని విశ్లేషణ రెండో ఈ వీడియో రెండో భాగంలో చూడండి సో మీరు వ్యాక్సిన్ కోసం వెళ్లేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే మీరు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి రెండో మాస్క్ వీలైతే డబుల్ మాస్క్ ధరించండి అక్కడ వ్యాక్సిన్ సెంటర్లో తోపులాట ఉంటే బయటకు వచ్చేసేయండి తర్వాత వేసుకోవచ్చు పర్లేదు అక్కడ భౌతిక దూరం పాటిస్తుంటేనే అక్కడ నిలబడండి
తర్వాత అవసరమైనప్పుడు శానిటైజర్ వాడండి. వ్యాక్సిన్ సెంటర్లో వ్యాక్సిన్కి ఎందుకోసం వెళ్తున్నారు మీరు? కరోనా నుంచి రక్షణ కోసం. అక్కడ వెళ్ళి కరోనా సోకించుకోకుండా జాగ్రత్త వహించండి. వ్యాక్సిన్ వేసుకున్నారు, ఇంటికి వచ్చారు, ఇప్పుడు ఏం చేయాలి? ముఖ్యంగా వ్యాక్సిన్ సెంటర్లో మీ కరోనా సోకిన ప్రమాదం అంత ఇంత ఉందా లేదని చెప్పలేంక, ఉందో లేదో కూడా బయటపడదు. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకుని వచ్చినాక 2 రోజులకు 3 రోజులకు మీకు జ్వరం వస్తుంది. మీరేమనుకుంటారు, అమ్మయ్యా వ్యాక్సిన్ పనిచేస్తుంది, డాక్టర్ గారు చెప్పారు, పేపర్లో చదివాం, ఇది వ్యాక్సిన్ వల్లే ఈ జ్వరం దగ్గు అనుకుంటారు. కానీ వ్యాక్సిన్ వల్ల వచ్చిన జ్వరమా దగ్గ లేదా కరోనా సోకించుకుంటే వచ్చిన జ్వరమా దగ్గ, ఇతరత్ర లక్షణాలు మీకు తెలియదు కదా. కాబట్టి నేను చెప్పే 3వ పాయింట్ ఏమిటంటే, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఇంటికి వచ్చి మిగతా సభ్యులతో కలవద్దు. ఇంట్లో 6 ఉన్నారు, 3కి వ్యాక్సిన్ వేసుకున్నారు, 3 వ్యాక్సిన్ వేసుకోలేదు అంటే పిల్లలు 18 లోపు వాళ్ళు, వాళ్ళందరూ కూడా వీరు వారు దూరంగా ఉండాలి. భౌతిక దూరం పాటించండి. కరోనా వస్తే ఆ వచ్చిన వ్యక్తి ఒకరు రూమ్ లో ఉండేవాళ్ళు, ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్న వారు ఒక వ్యక్తి అయితే ఒక వ్యక్తి, ఇద్దరైతే ఇద్దరు, 4 అయితే 4 ఒక రూమ్ లేదా 2 రూముల్లో ఉండాలి. మిగతా వాళ్లతో, వ్యాక్సిన్ వేసుకోవాలని వాళ్లతో సంపర్కం అంటే కాంటాక్ట్ వద్దు. ఎందుకంటే మీకు ఇది వరకే వ్యాక్సిన్ సెంటర్లో కరోనా సోకి ఉంటే మీ నుంచి వాళ్లకు సోకుతుంది. లేదా ఇప్పుడైతే పర్లేదండి, లాక్డౌన్ ఉంది, అందరూ ఇంట్లోనే ఉంటున్నారు, లాక్డౌన్ తీసేస్తే సహజంగానే బయటకు వెళ్తారు, బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు కరోనా సోకించుకుని రావచ్చు, అప్పుడు మీకు సోకచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ మొదటి 15 రోజులు కీలకం. ఈ సమయంలో మీ ఇమ్యూనిటీ డౌన్ లో ఉంది. ఎందుకుంది? వ్యాక్సిన్ వేసుకున్నారు, ఆ యుద్ధం, ఆ సైన్యంతో, ఆ డూప్లికేట్ వైరస్ తో ఇది యుద్ధం చేస్తోంది, బిజీగా ఉంది, అది డౌన్ అయింది. అలాంటి సమయంలో దానికి మరో శత్రువుని మీరు అప్పచెప్పారంటే, మరో శత్రువుని దాని ముందు ప్రవేశపెట్టారంటే, ఇదో ఈ డూప్లికేట్ వైరస్ తో పోరాటం చేయాలో, అసలుగా ఎంటర్ అయిన కరోనా వైరస్ తో పోరాటం చేయాలో తెలుసుకోలేక సతమతమై అది బలహీనపడి మీ ప్రాణం మీదకు తీసుకురాగలదు. కాబట్టి కరోనా వైరస్ కు సంబంధించి వ్యాక్సిన్ వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా 1, 3 ఐసోలేట్ చేసుకోండి, మిగతా వాళ్ళతో కలవద్దు. కనీసం 15 రోజులు యాక్చువల్ గా మినిమం 10 డేస్ పాటు మీ ఇమ్యూనిటీ డౌన్ లో ఉంటుంది కాబట్టి బయటకు వెళ్లొద్దు, ఎండలో తిరగద్దు, అలసిపోవద్దు. మంచి ఆహారం, ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారం. ఏంటది? నాన్ వెజిటేరియన్స్ కి చికెన్, చికెన్ అని ఇంత తినకండి, మసాలాలు కారాలు దట్టించి తినకండి, తక్కువ మోతాదులో చికెన్ లేదా ఎగ్ లేదా ఫిష్ అప్పుడప్పుడు రోజు అక్కర్లేదు, అప్పుడప్పుడు తీసుకోండి. ఇక వెజిటేరియన్స్, ఆ మాటకు వస్తే వెజిటేరియన్ ఫుడ్, నాన్ వెజిటేరియన్స్ కూడా తీసుకోవచ్చు కదా. సోయా, పన్నీరు, మొలకెత్తిన పెసళ్ళు, మొలకెత్తిన విత్తనాలు, పుట్టగొడుగులు, ఇవి సమృద్ధిగా ఈ యొక్క ప్రోటీన్ కలిగిన ఆహారాలు, వీటిని తీసుకోండి. నీళ్లు బాగా తాగాలి, 4 లీటర్ల నీళ్లు. పెద్దవాళ్ళైతే 4 లీటర్లు, చిన్నపిల్లలకు సరే వ్యాక్సిన్ లేదు అది వేరే విషయం, నీళ్లు బాగా తాగాలి. వీరైతే వేడి నీళ్లు తాగండి, వేడి నీళ్ళైనా మంచి నీళ్ళైనా పర్లేదు, 4 లీటర్ల నీళ్లు తాగండి. టెన్షన్ వద్దు, వ్యాక్సిన్ వేసుకునే ముందు కానీ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కానీ టెన్షన్ పడితే ఇమ్యూనిటీ దెబ్బతింటుంది, అది పనిచేయాల్సిన స్థాయిలో పనిచేయదు, యాంటీబాడీలను ఉత్పత్తి చేయదు. కాబట్టి నిమ్మలంగా, నిబ్బరంగా, మనోనిబ్బరాన్ని అలవర్చుకోండి. ఈ పనికిరాని న్యూస్ ని చదవకండి. అయ్యో వ్యాక్సిన్ వేసుకున్నాను, వ్యాక్సిన్ వేసుకుంటే 2 ఏళ్లలో చచ్చిపోతారంట అని ఎవరో చెప్పారు, ఇది నిజమా అబద్ధమా, ఇలాంటి ఆందోళనకి గురి కావద్దు. మీరు కూల్ గా ఉండాలి. ఇంట్లో ఆహ్లాదకరంగా 15 రోజుల పాటు కరోనా సోకిన వారిలా మీరు ఐసోలేట్ కావాల్సి ఉంటుంది. 15 రోజులు కాకపోతే కనీసం 10 రోజులు. కాబట్టి ఆ సమయంలో చక్కగా మనసుకి ఆహ్లాదం కలిగించేలా మీకు ఇష్టమైన పని, మంచి శ్రావ్యమైన సంగీతం వినడం లేదా సినిమాలు చూడడం, మీతో పాటు ఉన్న వాళ్ళతో మాట్లాడడం, ఇతరత్ర వాళ్లతో ఫోన్లో మాట్లాడడం, ఈ విధంగా స్టే యువర్ సెల్ఫ్, కీప్ యువర్ సెల్ఫ్ కూల్, టెన్షన్ వద్దు, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్ర బాగా పోవాలి, శరీరానికి రెస్ట్ ఇవ్వాలి. ఇవన్నీ చేస్తే మీకు 15 రోజుల తర్వాత యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి, అప్పుడు మీరు బయటకు వెళ్ళొచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 2వ డోసు మొదటి డోసు వేసుకున్న 45 రోజుల వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు పెద్ద ఎప్పుడు వేసుకున్నామని పెద్ద ఇబ్బంది కాదు, కానీ 2వ డోసు వేసుకున్నప్పుడు కూడా ఇలాగే చేయాలి. కాకపోతే అప్పుడు మీకు కాస్త ప్రొటెక్షన్ ఉంటుంది, ఆల్రెడీ యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి అది ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి అప్పుడు 15 రోజులు కాపోయినా కనీసం 2 రోజుల పాటు ఐసోలేట్ కావడం, మంచి ఆహారం తీసుకోవడం, నీళ్లు తాగడం, రెస్ట్ తీసుకోవడం, ఇలాంటివి చేయండి. ఇవన్నీ చేస్తే వ్యాక్సిన్ మీకు అనుకూలంగా పనిచేస్తుంది, యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది, మీకు, మీ కుటుంబానికి, దేశానికి కూడా రక్షణ. నమస్కారం.